వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. సైకాలజీ సిలబస్లో భాగంగా మనం ఈ వీడియోలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి కొంత ఇంట్రడక్షన్ని, తర్వాత వీడియోలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి పూర్తిగా వివరాలని మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, దీనికి సంబంధించి ఇంట్రొడక్షన్ టాపిక్ని తెలుసుకుందాం. ఈ సిద్ధాంతానికి సంబంధించి 4 వీడియోలు నేను పోస్ట్ చేస్తాను. దీంట్లో మొదటి వీడియోది డైరెక్ట్ టాపిక్లో వెళితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పిల్లలపై కొన్ని సంవత్సరాల పాటు అధ్యయనాలు జరిపి నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనినే సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతం అని కూడా అంటారు. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని క్వశ్చన్ ఇస్తాడు. ఏ ఆప్షన్ పియాజే అని చేస్తాడు. మీరు సంజ్ఞానాత్మక అని చూడగానే వెంటనే పియాజే ఏ అని పెట్టేస్తాడు. కాబట్టి క్వశ్చన్ చాలా క్లియర్గా చదువుకోండి. సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతం అంటే లారెన్స్ కోల్బర్గ్. లారెన్స్ కోల్బర్గ్ ఏ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్త? హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్త. లారెన్స్ కోల్బర్గ్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతం లేదా నైతిక వికాస సిద్ధాంతం? క్వశ్చన్ ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతం అన్న నైతిక వికాస సిద్ధాంతం అని అన్న ఒకటే. ఇక ఈ లారెన్స్ కోల్బర్గ్ 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకు సందిగ్ధ కలిగించేటువంటి విధంగా, సందిగ్ధత కలిగించే విధంగా అంటే నియమాలు అధికారత పట్ల విధేయత లేదా ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల అవసరాలు సంక్షేమం అనే రెండు విషయాల మధ్య నిర్ణయించుకోలేని సంఘర్షణాత్మక పరిస్థితులను కల్పించి వారి సమాధానాల విశ్లేషణ ఆధారంగా నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ బ్రాకెట్లో నియమాలు అవసరాలు అని ఇవ్వడం జరిగింది. ఎలాంటి క్వశ్చన్స్ చేశాడు అంటే, సందిగ్ధత కలిగించేటువంటి క్వశ్చన్లు ఆ 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకి వేసేవాడు. ఎలాంటి క్వశ్చన్లు? సంఘర్షణకు లోనై నిర్ణయాలు తీసుకోలేనటువంటి క్వశ్చన్లు. ఆ క్వశ్చన్లో రెండు అంశాలు ఉంటాయి. బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి అంశాలు చూడండి. నియమాలు అవసరాలు అంటే కొటేషన్లో పెట్టబడిన ఈ విషయాన్ని చూడండి. నియమాలు అధికారత పట్ల విధేయత, అధికారత పట్ల విధేయత సంబంధించిన క్వశ్చన్లు మరియు ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల సంక్షేమం అవసరాలు, ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు తేల్చుకోవాలి అనే క్వశ్చన్స్ని వేయడం జరిగింది. కొటేషన్స్లో ఇవ్వబడినటువంటి ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే, పియాజే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ క్రింది ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. ఆప్షన్ 1, నియమాలు అధికారత పట్ల విధేయత లేదా ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల అవసరాలు సంక్షేమం. ఆప్షన్ 2, నియమాలు అధికారత పట్ల అవిధేయత ఇతరుల నిబంధనలకు విరుద్ధం కానటువంటి ఇతరుల అవసరాలు. ఆప్షన్ 3, నియమాలు అధికారత పట్ల విధేయత లేదా ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి తమ అవసరాలు సంక్షేమం. ఆప్షన్ 3, నియమాలు అధికారత పట్ల అవిధేయత ఇతరుల నిబంధనలకు విరుద్ధం కానటువంటి తమ అవసరాలు తమ సంక్షేమం. చూడండి ఎంత కన్ఫ్యూజ్గా ఉందో. ఈ స్టేట్మెంట్ క్లియర్గా ఇలాగే ఇవ్వడం జరిగింది. నియమాలు అధికారత పట్ల విధేయత లేదా ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల అవసరాలు సంక్షేమం, దీని గురించి క్లియర్గా వివరిస్తాను చూడండి. 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలను తీసుకుని వాళ్ళకి క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్లో నువ్వు నియమాలు పాటిస్తావా లేదా నీ అవసరాలు తీర్చుకుంటావా చెప్పాలి. మొదటగా నియమాలు పాటిస్తావా అని అడగడం జరిగింది. నియమాలు అంటే ఈ కొటేషన్లో ఉన్నటువంటి మొదటి భాగం, నియమాలు అధికారత పట్ల విధేయత.
లేదా అని ఇవ్వడం జరిగింది. లేదా అని ఇవ్వబడడం జరిగినటువంటి లేదా అని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ అంతా అవసరాలు తీర్చుకోవడం, బ్రాకెట్లో ఉన్నటువంటి రెండో అంశం అవసరాలు తీర్చుకోవడానికి సంబంధించింది. లేదా తర్వాత చూడండి, ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల అవసరాలు సంక్షేమం. దీని గురించి ఈ వీడియో కింద ఒక కథ, కల్పిత కథని వివరించడం జరుగుతుంది. దాన్ని చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్తాను, నియమాలు అధికారత పట్ల విధేయత అంటే ఉన్న సందర్భంలో నువ్వు నియమాలు పాటిస్తావా, లేదా ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల అవసరాల సంక్షేమం, లేదా ఒక వ్యక్తికి విరుద్ధంగా ఉన్నటువంటి, ఒక వ్యక్తి తనకు తాను నియమాలు ఏర్పరచుకున్నటువంటి నియమాలకు విరుద్ధంగా వేరొక వ్యక్తి యొక్క అవసరాల సంక్షేమానికి విలువిస్తావా. ఇక్కడ ఒక చెప్తాను చూడండి, ఒక పిల్లవాడు 4 సంవత్సరాల తన చెల్లికి బాగా ఆకలిస్తుంది, కానీ పాల్గొనడానికి డబ్బులు లేవు. పాల దుకాణం దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇవ్వలేదు. పాల ప్యాకెట్ని దొంగలించి పారిపోయాడు. నియమాలు ఎలా ఉన్నాయి? పాలు అమ్మే వ్యక్తి యొక్క నియమాలు, డబ్బులు తీసుకుని మాత్రమే పాల ప్యాకెట్లు ఇవ్వాలి, ఇది నియమం. ఇక రెండవ అంశం, ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల అవసరాల సంక్షేమం. ఇతరుల నిబంధనలు అంటే పాలు అమ్మే వ్యక్తి యొక్క నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల అవసరాలు సంక్షేమం. పిల్లవాడు తన చెల్లికి ఆకలి తీర్చాలి. ఈ పాల ప్యాకెట్ను దొంగిలించడం అనేది పాలు అమ్మే వ్యక్తి యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి అంశం. పాల ప్యాకెట్ను దొంగిలించడం అంటే తన సంక్షేమం కోసం, పిల్లవాడు తన సంక్షేమం కోసం లేదా తన అవసరం కోసం ఇతరుల నిబంధనలను విరుద్ధంగా ఉన్నటువంటి తన అవసరాలను తీర్చుకున్నాడు. క్లియర్గా అర్థమవుతుంది, నియమాలు అధికారత పట్ల విధేయతగా ఉంటావా ఆ సన్నివేశంలో, లేదా ఇతరుల నిబంధనలకు విరుద్ధమైనటువంటి ఇతరుల అవసరాలలో సంక్షేమం గురించి ఆలోచిస్తావా. ఈ సందిగ్ధమైనటువంటి కల్పితమైన క్వశ్చన్స్ని, కథలనే క్వశ్చన్స్ని ఆ పిల్లవాళ్ళకి ఇచ్చి వారి యొక్క సమాధానాల ఆధారంగా నైతికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ చాలా వివరంగా మనం చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుకే ఈ క్వశ్చన్లో, అంటే కోల్బర్గ్ అడిగినటువంటి క్వశ్చన్లో రెండు ముఖ్యమైన విషయాలు, నియమాలు, అవసరాలు, నియమాలు పాటిస్తావా, అవసరాలు తీర్చుకుంటావా అనే రెండు విషయాల మధ్య నిర్ణయించుకోలేని సంఘర్షణాత్మక పరిస్థితులను కల్పించి వారి సమాధానాలను విశ్లేషణ ఆధారంగా నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతంలో 3 స్థాయిలు ఉంటాయి, 3 దశలు కాదండి, 3 స్థాయిలు ఉంటాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు ఉంటాయి, ప్రతి స్థాయిలోనూ 2 దశలు ఉంటాయి. 3 స్థాయిలు, ప్రతి స్థాయిలోనూ 2 దశలు. ఇలా ప్రతి దశలోనూ ప్రయోగంలోని పిల్లల వివేచన సమర్థత ఆధారంగా ప్రతి దశను వివరించడం జరిగింది. అంటే మొత్తం 6 దశలు. ప్రతి దశను పిల్లల యొక్క వివేచన సమర్థత ఆధారంగా ప్రతి దశను వివరించడం జరిగింది. ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసంలో ముఖ్య పాత్ర వహిస్తాయని లారెన్స్ కోల్బర్గ్ తెలిపాడు. ఇక్కడ చూడండి, ఆలోచన, వివేచన వంటివి దేనికి చెందినవి అంటే సంజ్ఞానాత్మక వికాసానికి చెందినవి. ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంటే సంజ్ఞానాత్మక వికాసం నైతిక వికాసానికి దారితీస్తుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తెలిపాడు. ఆ సంజ్ఞానాత్మక వికాస ఈ నైతిక వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని లారెన్స్ కోల్బర్గ్ చెప్పడం జరిగింది. వ్యక్తి సంజ్ఞానాత్మక వికాసము లేదా వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసం ఆ వికాసం యొక్క స్థాయి మరియు ఆ వ్యక్తి యొక్క అభ్యసనానుభవాల ఆధారంగా ఆ వ్యక్తి నైతిక తీర్పులను తీరుస్తాడు అని కోల్బర్గ్ చెప్పడం జరిగింది. మరలా చూడండి, ఆ వ్యక్తికి ఉండేటువంటి సంజ్ఞాత్మక వికాసం, ఆ వ్యక్తికి ఉండే సంజ్ఞాత్మక వికాసం యొక్క స్థాయి, ఆ వ్యక్తి యొక్క అభ్యసనానుభవాలు ఆధారంగా ఆ వ్యక్తి నైతిక తీర్పును చేస్తూ ఉంటాడు. అంటే ఇది తప్పు, ఇది సరైన పద్ధతి అని ఆ వ్యక్తి చెప్తున్నాడంటే తనకి ఇదివరకు అభ్యసనానుభవాలు ఉన్నాయి, తనలో ఉన్నటువంటి సంజ్ఞానాత్మక వికాసం యొక్క స్థాయి ఆ నైతిక తీర్పుకి ఆధారమైంది అని
కోల్బర్గ్ చెప్పడం జరిగింది. మరలా ఇంకోసారి చూడండి ఈ స్టేట్మెంట్, వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసము, దాని యొక్క స్థాయి, ఆ వ్యక్తి యొక్క అభ్యసనానుభవాలు ఆధారంగా ఆ వ్యక్తి నైతిక తీర్పును తీరుస్తాడు. నైతిక తీర్పును తీరుస్తున్నాడంటే దానికి ఆధారం ఇదివరకు అతనికి ఉన్నటువంటి అభ్యసనానుభవాలు, అతని యొక్క సంజ్ఞానాత్మక వికాసము మరియు ఆ సంజ్ఞానాత్మక వికాసం యొక్క స్థాయి, ఈ మూడిట్ల ఆధారంగా నైతిక తీర్పును తీరుస్తున్నాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని దశలు మాదిరిగానే నైతిక వికాసంలోని దశలు కూడా సార్వత్రికమైనవి, స్థిరమైనవి అని కోల్బర్గ్ తన అధ్యయనాల ఫలితాల ఆధారంగా తెలిపాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని దశలు ఏ విధంగానైతే కొనసాగుతాయో అదేవిధంగా ఒక క్రమమైన పద్ధతిలో సార్వత్రికమైనవి, స్థిరమైనవిగా ఉంటాయని కోల్బర్గ్ తెలిపాడు. అంటే వ్యక్తి నైతిక వికాసంలోని దశలన్నీ ఒకే క్రమంలో జరుగుతాయి. మనం ఈ దశలన్నీ చెప్పుకున్నాం, మొత్తం కోల్బర్గ్ నైతిక వికాసంలో 6 దశలు, 3 స్థాయిలు ఉన్నాయి, ప్రతి స్థాయిలోనూ 2 దశలు ఉంటాయి, మొత్తం 6 స్థాయిలు. ఈ 6 స్థాయిలు కూడా ఒకే క్రమంలో జరుగుతాయి. అంటే మొదటి స్థాయి ఒక 6 సంవత్సరాల పిల్లవాడికి వచ్చింది అని అనుకుందాం, నైతిక స్థాయి. తర్వాత 2వ స్థాయి దాటేసి 2వ స్థాయిని అసలు టచ్ చేయకుండా డైరెక్ట్గా 3వ స్థాయిలోకి వెళ్ళిపోలేడు. పుట్టిన దగ్గర నుంచి నైతిక వికాసం అన్నీ ఒకే దశలో, ఒకే క్రమంలో జరుగుతూ ఉంటాయి. మొదటి స్థాయి అయిన తర్వాత 2వ స్థాయి, 2వ స్థాయి పూర్తయిన తర్వాత 3వ స్థాయి, తర్వాత 4వ స్థాయి, ఈ విధంగానే ఒకే క్రమంలో జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. చూడండి, అంటే వ్యక్తి యొక్క నైతిక వికాసంలోని దశలన్నీ ఒకే క్రమంలో జరుగుతాయి. 1-2 స్థాయిలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా 4వ స్థాయికి వెళ్ళిపోవడం జరగదు, ఒకే క్రమంలో జరుగుతాయి. చాలామంది వ్యక్తులు అత్యున్నత నైతిక వికాస స్థాయికి ఎప్పటికీ చేరుకోలేరు అని కోల్బర్గ్ చెప్పడం జరిగింది. అంటే అత్యున్నత స్థాయి 5వ స్థాయి, 6వ స్థాయి అనుకుందాం దశలు, 5వ దశ, 6వ దశ అత్యున్నతమైనటువంటి నైతిక వికాస దశ అనుకుందాం. చాలామంది వ్యక్తులు 4వ దశ దాటగానే వారి నైతిక వికాసం ఆగిపోతుంది, 5వ స్థాయిని ఇంకా 6వ స్థాయిని చేరుకోలేరు అని చెప్పడం జరుగుతుంది. చాలామంది వ్యక్తులు అత్యున్నత నైతిక వికాస స్థాయిని ఎప్పటికీ చేరుకోలేరు, ఎందుకంటే ఇది నైతిక వికాసం. నైతికత ఏ క్షణంలో ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం. మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, నైతిక వికాసానికి వయసుకి సంబంధం లేదు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వయసుని ఎక్కడా ప్రస్తావించలేదు. చూడండి, ఎందుకంటే 6వ సంవత్సరం కలిగినటువంటి వ్యక్తి వాడి స్థాయిలో నైతికంగా బాగా ఆలోచించి తీర్పును చెప్పే అవకాశం ఉంది. అలాగే 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నైతికత లేకుండా తన అవసరాలను తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నైతికత విషయంలో వయసుకి సంబంధం లేదు, నైతిక సిద్ధాంతంలో వయసు గురించి ఎక్కడా చెప్పడం జరగలేదు. నైతిక వికాస సిద్ధాంతంలోని 3 స్థాయిలు, పూర్వ సాంప్రదాయ స్థాయి ఇది మొదటిది, దీన్నే ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ అంటారు. 2వది సంప్రదాయ స్థాయి, ప్రధాన స్థాయి కాదండి, సంప్రదాయ స్థాయి లేదా సంప్రదాయ నైతికత, కన్వెన్షనల్ మొరాలిటీ. ఇక 3వది ఉత్తర సంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. కొన్ని టెక్స్ట్ బుక్లో పూర్వ సంప్రదాయ స్థాయి అని, కొన్ని టెక్స్ట్ బుక్లో పూర్వ సంప్రదాయ నైతికత అని ఇవ్వడం జరిగింది. పూర్వ సంప్రదాయ స్థాయి అయినా పూర్వ సంప్రదాయ నైతికత అన్న, సంప్రదాయ స్థాయి అయినా సాంప్రదాయ నైతికత అన్న, ఉత్తర సంప్రదాయ స్థాయి అని అన్న ఉత్తర సంప్రదాయ నైతికత అన్న ఒకటే. కాబట్టి నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు ఉన్నాయి, పూర్వ సంప్రదాయ స్థాయి లేదా నైతికత, సంప్రదాయ స్థాయి లేదా నైతికత, ఉత్తర సంప్రదాయ స్థాయి లేదా నైతికత. మరలా పూర్వ సంప్రదాయ స్థాయిలో 2 దశలు, సంప్రదాయ స్థాయిలో 2 దశలు, ఉత్తర సంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో వివరించడం జరుగుతుంది. అయితే ఈ క్రింద ఒక కథను చెప్పడం జరిగింది. లారెన్స్ కోల్బర్గ్, యూరప్లో ఒక స్త్రీ క్యాన్సర్తో మరణానికి సమీపంలో వెళ్ళింది. రేడియంకు సంబంధించినట్టు ఒక ఔషధం ఆమెను రక్షించడానికి అవకాశం ఉంది ఆ ఔషధం తెస్తే. అయితే దీనిని అదే పట్టణంలో ఉన్నటువంటి ఒక ఔషధకర్త అప్పుడే కొత్తగా కనుగొన్నాడు. అంటే ఆ స్త్రీకి ఆ జబ్బు నయం కావడానికి కావలసిన ఔషధాన్ని ఒక వ్యక్తి కనుగొన్నాడు. అయితే ఆ ఔషధాన్ని $2,000గా, అంటే
అతని దాని తయారీ ఖర్చుకు 10 రెట్లుగా ఎక్కువగా నిర్ణయించాడు. ఆ స్త్రీ భర్త పేరు హెంజే. అప్పు కోసం తెలిసి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రయత్నించాడు, అయినా ఔషధపు ఖరీదులో సగానికి మాత్రమే సంపాదించగలిగాడు. అంటే 1000 రూపాయలు కూడా సంపాదించలేక పోయాడు, $1000 వరకు, $1000 వరకు సంపాదించాడు. అందువల్ల ఔషధాన్ని తక్కువ ధరకు ఇవ్వాల్సిందిగా, మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించేటట్లుగా అభ్యర్థించాడు ఆ ఔషధకర్తని. అందుకు ఆ తయారీదారుడు ఒప్పుకోలేదు. దాంతో హెంజ్ దుకాణంలోకి చొరబడి ఆ మందును దొంగలించడం జరిగింది. ఇది కథ. పిల్లలకు వివరించేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి కథ, సందిగ్ధావస్థలోకి నెట్టివేసే కథ. ఇప్పుడు క్వశ్చన్స్ ఇలా అయితే ఆయన అలా చేయవచ్చా, అలా చేయకూడదా, ఎందుకు, ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి అని పిల్లల్ని అడుగుతాడు. సమాధానం వచ్చిన తర్వాత మీరు ఇప్పుడిచ్చిన సమాధానాన్ని మీరు 6వ తరగతిలో ఉన్నప్పుడు ఇచ్చేవారా, అంతకుముందు కూడా ఇచ్చేవారా, అప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే అప్పటి మీ సమాధానం ఏమిటి. ఈ విధంగా క్వశ్చన్స్ని 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకు వేసి సమాధానాలు రాబట్టి నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీన్నే హెంజ్ చికిత్స అంటారు. హెంజ్ విచికిత్స, డైలమా, హెన్స్ డైలమా. ఇలాంటి వాటిని ఎన్నో సంఘటనలను పేర్కొంటూ వందలాది మందిపై ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వాటి ఆధారంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఇతను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇది కోల్బర్గ్ సంబంధించినటువంటి నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. వచ్చే వీడియోలో మనం ఈ వికాస స్థాయిల్ని, అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, వీటికి సంబంధించిన పూర్తి వీడియోని కూడా మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్. యూట్యూబ్లోకి వెళ్ళండి, ఆల్ పర్పస్ ఛానల్ని సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లో సైకాలజీకి సంబంధించిన వీడియోస్, అలాగే ఇక డిఎస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి. నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.